లో టాప్ హీరోలకి ఇప్పుడు మహర్దశ నడుస్తోంది దాదాపుగా అగ్ర హీరోలు అందరూ ఒకళ్ళని మించి మరొకళ్ళు హిట్లు కొడుతున్నారు ఇండస్ట్రీ పరంగా ఈ ట్రెండ్ మంచిదేనని క్రిటిక్స్ కూడా అభిప్రాయపడుతున్నారు ఓవర్సీస్ పక్క రాష్ట్రాల మార్కెట్ కోసం రేర్ కాంబినేషన్లు చేసేందుకు కూడా హీరోలు వెనకాడ్డం లేదు ఎంకటేగర్ ఎన్టీఆర్ కూడా తొలిసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో కలిసి కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు ఈ సినిమా ఓపెనింగ్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం క్లాప్ కొట్టడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది నందమూరి హీరోల ఫంక్షన్లకు మెగా హీరోలు రావడం చాలా అరుదైన విషయంగా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ అయితే ఏ హీరో సినిమాకి క్లాప్ కొట్టింది లేదు అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ సినిమా ముహూర్తం షాట్కి రావటమే కాకుండా ఏకంగా తారక్ మీద క్లాప్ కొట్టేసరికి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు పవన్ కూడా తన మిత్రుడు త్రివిక్రమ్ సినిమా కాబట్టి ఆ ఓపెనింగ్ షాట్కి వచ్చిన ఎన్టీఆర్తో కాసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఇక సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్తుందనుకున్న టైంలో అనుకోని అవంతరాలు ఎదురైనట్టు తెలుస్తోంది ఈ సినిమా కోసం త్రివిక్రమ్ సీనియర్ నటి టబుని తీసుకోవాలని డిసైడ్ అవ్వడం తారక్కి నచ్చలేదట సీనియర్ నటి ఉంటే సినిమాలో తన ఇమేజ్ కనిపించదని ఎన్టీఆర్ చెప్తే అలాంటిది ఏం జరగదని త్రివిక్రమ్ సర్ది చెప్పాడట ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో కన్విన్స్ కాలేదట దాంతో సినిమా సెట్స్ పైకి వెళ్లడం అనుమానంగా మారింది త్రివిక్రమ్ కూడా పవన్ సినిమాతో బిజీగా ఉండడంతో ఈ లోపే ఎన్టీఆర్ మరో సినిమా కమిట్ అయ్యాడనే ప్రచారం జరుగుతోంది జైలవకుసా తర్వాత చాలా గ్యాప్ వచ్చిందని బాధపడుతున్న ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు ఇదిలా ఉంటే తాను క్లాప్ కొట్టిన సినిమా ఆగిపోతుందన్న వార్తలు పవన్కి టెన్షన్ కలిగిస్తున్నాయట ఎప్పుడూ లేని విధంగా తాను ఓ సినిమా ఓపెనింగ్కి వెళ్ళి క్లాప్ కూడా కొట్టానని ఇప్పుడు ఆ సినిమా ఆగిపోతే తనకి చాలా బాధ కలుగుతుందని పవన్ తన సన్నిహితుల వద్ద మనస్తాపం చెందాడట ఇప్పుడిప్పుడే నందమూరి హీరోలతో రిలేషన్స్ ఏర్పడుతున్నాయని అలాంటి పరిస్థితుల్లో సినిమా సెట్స్ పైకి వెళ్ళడమే కరెక్ట్ అని ఆయన అభిప్రాయపడ్డాడట అంతెందుకు ఈ సినిమా స్టోరీ మొదట విన్నది పవన్ కళ్యాణి అని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయింది తనకి ఈ కథ సూట్ అవ్వదని తారక్ అయితే బెటర్ అని త్రివిక్రమ్కి సూచించాడట పవన్ ఆ విధంగా చూస్తే తారక్ కొత్త సినిమాలో పవన్ కి పాత్ర ఉంది అందుకే ఆయన అంత టెన్షన్ పడుతున్నాడట ఈ సినిమా ఆగిపోతే మాత్రం తాను మరో సినిమా ఓపెనింగ్ షాట్కి వెళ్లడం అసాధ్యమన్న అభిప్రాయానికి వచ్చేశాడట పవన్ ఫ్యాన్స్ మాత్రం తారక్ తో త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లడం గ్యారంటీ బాక్సాఫీస్ రికార్డులు బద్దడవడం గ్యారంటీ అని బద్లగుద్ది మరీ చెప్తున్నారట If you like the video, please like us and subscribe. Tollywood to Nagar